శ్రీకాళహస్తి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలపై నిప్పులు కురిపించారు. మంత్రి పెద్దిరెడ్డిని ఎమ్మెల్యే బియ్యపు రెడ్డిని హెచ్చరించారు. పీలేరు అంగల్లులో తనపై దాడికి వచ్చారని ఫైర్ అయ్యారు. వస్తే ఏం చేస్తాం మనం, గొడవ చేస్తే ఏం చేస్తాం? ఆ మాట చెప్పా, మర్యాదగా ఉంటే మర్యాద, నువ్వు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్ర తీసుకొస్తా, నువ్వు ఒక దెబ్బ కొడితే నేను రెండు దెబ్బలు కొడతా. దేనికోసం? నా ప్రాణ రక్షణ కోసం. వివేకానంద రెడ్డి మారిగా గొడ్డలతో చంపితే చనిపోవడానికి ఎవడో సిద్ధంగా లేరు. ఇక్కడ ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏమనుకున్నారు ఇది రాష్ట్రం అంటే? ఆయన డిఐజీ, గ్రేట్ డిఐజీ, ఆయన మాట్లాడి నేను పుంగునూరులో పోయానంట. ఆ పుంగునూరు పొడిగి చెప్తుండు నమ్మతావా, నేను పుంగునూరు పోయానని. నేను వెళ్ళానా పుంగునూరుకి? ఏమయ్యా మీ అందరు తెలుసు పుంగూరుకి వెళ్ళానా? దారిలో వచ్చాను బైపాస్లు, అంతే కదా? చూశారు కదా మీరు, వాడొక బొచ్చ ఉన్నాడు. నేను పుంగునూరు పోయానంట, అందుకు దారి జరిగిందంట, లేకపోతే ఈయన నాకు ప్రొటెక్షన్ ఇస్తాడంట. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా మీరు అడుగుతున్నా? అంటే నన్ను కూడా గొడ్డలు పెడుతూ లేపియాలనుకుంటున్నారేమో, కానీ వీళ్ళ కాదు. మీరే నాకు శ్రీరామ రక్ష. ఆ బియ్యపు రెడ్డి వస్తాడు, ఆ బియ్యపు రెడ్డి వస్తే నాదేం పోయిందని నేను ఒకటి చెప్తున్నా. నిన్న మొన్న చూశారు, దుర్మార్గుడికి అధికారం ఇస్తే కడాన మీ ఆస్తి కూడా మీ పేరుతో ఉండదు. నువ్వు నీ భూమి అమ్ముకోవాలంటే బియ్యపు రెడ్డి పర్మిషన్ అవసరమయ్యా మీకు? అంటే నువ్వేమనుకుంటున్నావు నాకు అర్థం కాల. నా సైకిల్ స్పీడ్ పెంచితే నీ బియ్యం ఏమో నూకలైపోతుంది, అవుతుందా లేదా? తమాషా అనుకోవద్దు, ప్రజా జీవితం 4 ఏళ్ళు ఎమ్మెల్యేకే నీకింత అసం ఉంటే ఇన్నేళ్ళు ఉన్న పరిపాలించిన నాకెంత ఉండాలి బియ్యపు రెడ్డి? నా మీద దాడి చేసిన వాడికి తమ్ముడు నువ్వు ఒక లెక్క, నువ్వు ఒక లెక్క, మీరు ఒక లెక్క, ఈ ఆడబిడ్డ ఒక లెక్క. మీ ఇంట్లో మీరుంటే రాత్రి గంజాయి తాగి ఉన్న వస్తే ఏం చేస్తారు మీరు? బియ్యపు రెడ్డి రౌడీ ఒకడు వస్తే ఏం చేస్తారు మీరు? అందుకే అంటున్న ఇంటింట్లో కర్ర పెట్టుకోండి. పగటిపూట తెలుగుదేశం పార్టీ జెండాగా ఎగరేయండి, రాత్రిపూట రక్షణ కోసం పెట్టుకోండి. ఎవడి జోలికి మనం పోవద్దు, ఆత్మరక్షణ కోసం మాత్రం ఉండాల్సిందే. నేనెప్పుడో నా జీవితంలో 40 సంవత్సరాలుగా పోలీసులే ఇచ్చేస్తారు కాబట్టి నేను ఒకప్పుడు పోలీసు వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చా. ఆ మార్పు ఏంటంటే, మీ ఇంట్లో కెమెరా పెట్టి ఎప్పుడన్నా బయట పోతే 2 రోజులు 3 రోజులు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఇమీడియట్గా ఇస్తే, ఎవరైనా దొంగ మీ ఇంటికి వస్తే 5 నిమిషాలు అది బెల్ కొడితే పోలీస్ స్టేషన్కి, పోలీసులు నేరుగా మీ ఇంటికి వచ్చే వ్యవస్థ పెట్టే టెక్నాలజీలో ఆ రోజే.